राहुल गांधी गारु वारसत्व राजकीयालनु तग्गिंचालनि वारिकि शक्ति सामर्थ्यालु उन्ना लेकुन्ना वारसुलु अयिते चालु यूथ कांग्रेस लो एनएसयूएल अवकाशालु वस्तुन्नायि अनि चेप्पि एन्नो रकाल समीक्षलु चेसि समालोचनलु चेसि ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంపొందించి ప్రజల చేత అంటే ప్రధానంగా యూత్ కాంగ్రెస్ లో పనిచేసే కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తించి వాళ్ళ చేత ఎన్నికైన వాళ్ళు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు గాని జిల్లా స్థాయి అధ్యక్షులు గాని పార్లమెంట్ స్థాయి అధ్యక్షులు గాని రాష్ట్ర స్థాయి అధ్యక్షులను ఎన్నికల ప్రక్రియ ద్వారానే నియమించాలన్న ఒక వినూత్నమైన ఆలోచన చేయబట్టి అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ తండ్రి అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీ ఉన్నా తప్పని పరిస్థితుల్లో క్యూలో నిలబడి రాష్ట్ర అధ్యక్షుడై ఇక్కడ వేదిక మీదకి వచ్చారు. మామూలుగా అయితే తండ్రులు సిస్టమ్ లో ఉంటే కొడుకులకు ఆటోమేటిక్ వస్తాయని ఒక ఆలోచన ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే, కానీ రాహుల్ గాంధీ గారు అట్లాంటి ఆలోచనను పక్కన పెట్టి పేదలకు నిరుపేదలకు సామాన్యులకు అతి సామాన్యులకు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి యూత్ కాంగ్రెస్ లో ఒక కొత్త వరవడిని ప్రవేశపెట్టి మీకు అందరికీ కూడా పోటీపడి ఎవరితోనైనా పోటీపడొచ్చు, తండ్రి ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళ పిల్లల మీద మీరు పోటీ చేయొచ్చు అన్న అవకాశాన్ని కల్పించి మీ కొత్త నూతన వరవాడిని తీసుకొచ్చి ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ప్రక్రియ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ స్థాయి రాష్ట్ర స్థాయి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందడం ఒక అంశం అయితే అక్కడి నుంచి మీరు భవిష్యత్తు ప్రజా సమస్యల మీద చేయాల్సిన పోరాటం కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మీ పాత్ర మీ భాగస్వామ్యం అనేది అత్యంత కీలకమైనది. చాలా మంది యువమిత్రులకు శాసనసభ లేకపోతే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు అయిపోతే ఇక మేము అన్ని అయిపోయినట్టుగానే రిలాక్స్ అవుతున్నారు, అది తప్పు. మీకు బేసిక్ అడ్మిషన్ అంటే ఎంట్రీ కార్డు దొరికినట్లనే నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడు పార్లమెంట్ స్థాయి అధ్యక్షుడు అయిందంటే మీకు ప్రజా జీవితంలో ప్రజల తరఫున కొట్లాడడానికి యూత్ కాంగ్రెస్ అనే ఒక బ్రాండ్ మీ చేతికి ఇచ్చారు. ఆ బ్రాండ్ను తీసుకొని మీరు ఎక్కడికి పోయినా మీ గుర్తింపు మీ గౌరవం ఉంటుంది. ఈరోజు జాతీయ స్థాయిలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గులాం నబీ ఆజాద్ గారు కావచ్చు, అంబికా సోని గారు కావచ్చు, ఆ తర్వాత శరద్ పవార్ గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, రమేష్ చెన్నితాల కావచ్చు, ముకుల్ వాస్నిక్ కావచ్చు, ఈ తెలుగు రాష్ట్రాలలో ఆలోచన చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు రోజు మనం తిట్టుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ లో వాళ్ళకు అవకాశం ఇస్తేనే ఈ రోజు ఆ స్థాయికి వచ్చింది. వాళ్ళ పునాది ఇక్కడనే పడ్డది, రాజకీయ అరంగేత్రం ఇక్కడనే. 37 సంవత్సరాలకు శరద్ పవార్ గారు అత్యంత శక్తివంతమైన మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయింది, కమ్యూనిస్టు కంచు కోటలను బీటలు వార్చి ఎర్రకోట మీద తన జెండాను మమతా బెనర్జీ ఎగిరేసిందంటే యూత్ కాంగ్రెస్ లో ఆమె చేసిన పోరాటమే ఆ స్ఫూర్తి. ఆవిడ ఆ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి కావడానికి పనికొచ్చింది. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పక్కన పెట్టి చర్చించడానికి ఏమీ లేదు. అలాంటి నాయకులను యూత్ కాంగ్రెస్ ఇచ్చింది. అంతెందుకు పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడ ఉన్నారు, అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, సుధీర్ కుమార్ గారి హయంలో యూత్ కాంగ్రెస్ లో దాదాపుగా 20-25 మంది ఎమ్మెల్యేలు అవ్వడానికి యూత్ కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు, నాయకులైనరు, రాష్ట్ర దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించు. సుధీర్ కుమార్ కి కౌంటర్ పార్టీకి ఉన్న అంజనన్న కూడా రాష్ట్ర స్థాయిలో నాయకుడు అయ్యాడు. సుధీర్ కుమార్ తో ఉన్నోళ్లే కాదు, ఆయన కౌంటర్ పార్టీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు కూడా నాయకులు అయ్యారు. వీటన్నిటికీ కారణం
పోరాటం ఈ పార్టీ ఈ యూత్ కాంగ్రెస్ లో కన్విక్షన్ తో పని చేయడం వల్ల ఈ అవకాశాలు వచ్చాయి.